ते लक्ष्मीः समागच्छ समाधवे त्वत्कृपा दृष्टि सुधया सततं मां विलोकया. महालक्ष्मी अम्मवारी యొక్క అష్టోత్తర శత నామాలు, ఒక్కొక్క నామము అమ్మవారి యొక్క ఒక్కొక్క గుణాన్ని, స్వరూప స్వభావాలను కూడా వర్ణించేటువంటి నామాలే. అటువంటి అమ్మవారి యొక్క ఈ నామాలలో 60వ నామమైనటువంటి ఓం చతుర్భుజాయై నమః అనేటువంటి నామం యొక్క వైశిష్ట్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ అమ్మవారిని చతుర్భుజ అని స్తుతిస్తున్నాం. నాలుగు భుజములు కలిగినటువంటి దానిగా మనం కీర్తిస్తున్నాం. చతుర్భుజ అని ఎందుకు స్తుతిస్తున్నామో మనం తెలుసుకోవాలంటే, అసలు గ్రంథాలలో ముందుగా అమ్మవారి యొక్క స్వరూపాన్ని వర్ణించేటప్పుడు ఎన్ని విధాలుగా వర్ణించబడింది అంటే, కొన్ని గ్రంథాలలో అమ్మవారిని అష్టభుజిగాను, షోడశభుజిగాను, అష్టాదశభుజిగా కూడా వర్ణించడం జరిగింది. అయినప్పటికీ కూడా అమ్మవారి యొక్క సహజ స్వరూపం చతుర్భుజిగా ఉంటుందన్నమాట. నాలుగు భుజములు కలిగినటువంటి అమ్మవారిని సహజముగా ఎల్లవేళలా మనం కీర్తించాలి. ఎందుకని అంటే, సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం అని మనం శ్రీ మహావిష్ణువుని చతుర్భుజునిగా కీర్తిస్తూ ఉంటాం. ఆమె విష్ణోహ దేహాను రూపాం వై కరోత్యేష ఆత్మనస్తను అని విష్ణు పురాణంలో కీర్తించినట్లుగా, విష్ణువు ఏ స్వరూపాన్ని ఎత్తి ఉంటాడో అదే స్వరూపాన్ని ఆమె కూడా పొందుతుందిట. అటువంటి విష్ణువుకి తగినటువంటి స్వరూపాన్ని పొంది ఆయనను చేరుకుంటుందిట. ఆయన చతుర్భుజుడు కాబట్టి ఈమె కూడా చతుర్భుజి అయి ఆయన దగ్గరకు చేరుతోంది. ఈ మహాలక్ష్మి చతుర్భుజిగా ఉండడంలో రహస్యం ఏమిటి అంటే, ఆమె శిష్ట రక్షణ చేసేటప్పుడు అభయముద్రను కలిగి ఉంటుంది, మనకి ఉపదేశం చేస్తుంది, రెండు చేతులలో రెండు పద్మాలను ధరించి ఉంటుంది. ఈమె మనల్ని అనుగ్రహించేటువంటి మహాలక్ష్మి, అందువలన ఈమె చతుర్భుజిగా కీర్తించబడుతోంది. మరి అనేకములైనటువంటి గ్రంథాలలో ఒక్కొక్కసారి ఆమెను అష్టభుజిగాను, ఇంకొక్కసారి అష్టాదశభుజిగాను కీర్తిస్తున్నారు కదా అంటే, దుష్ట శిక్షణ చేసేటప్పుడు ఆమె అనేకములైనటువంటి భుజములను, హస్తములను, ఆయుధములను ధరించి దుష్ట శిక్షణ చేస్తుంది. కానీ శిష్ట రక్షణ చేసేటప్పుడు మాత్రము ఆమె చతుర్భుజిగానే సహజమైనటువంటి స్వరూపంతో వర్ధిల్లుతుంది. అటువంటి మహాలక్ష్మి అమ్మవారిని మనం చతుర్భుజిగా కొలిస్తే మనకి సర్వ విధములైనటువంటి సంపదలు అనుగ్రహించబడతాయి. కాబట్టి మనం ఆమెను ఓం చతుర్భుజాయై నమః అని కీర్తిస్తాం. చతుర్భుజిగా అమ్మవారు ఎందుకు ఉంటారు అంటే, తూర్పు దక్షిణం పశ్చిమం ఉత్తరం అనేటువంటి నాలుగు దిక్కుల వైపున ఉండేటువంటి ప్రాణికోటినంతటిని కూడా రక్షించడం కోసముగా, నాలుగు దిక్కులలో ఉండేటువంటి వాళ్ళని నాలుగు హస్తాలతో రక్షించాలనేటువంటి ఉద్దేశంతో నిత్యము కూడా ఆమె చతుర్భుజిగా ఉండి ఈ ప్రాణికోటినంతటినీ కూడా రక్షిస్తూ చతుస్సాగర మధ్యస్థ అని కీర్తించబడుతూ, చతుస్సాగరాల మధ్యలో ఉండి ఆ సాగరాలలో ఉండేటువంటి వారు, భూమిపైన ఉండేటువంటి వారు, నాలుగు దిక్కులలో ఉండేటువంటి వారిని అంతటినీ కూడా ఆమె ఉద్ధరిస్తుంది అని మనం చెప్పవచ్చు. అందువలన మనందరినీ రక్షించాలి అని అనుకున్నప్పుడు ఆమె చతుర్భుజిగానే ఆమె మనకు ప్రసన్నమవుతుంది. అందువలన ఆమెను మనం చతుర్భుజిగా కీర్తిస్తూ ఓం చతుర్భుజాయై నమః అని స్మరించినట్లయితే ఆమె యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. అలాగే అమ్మవారి యొక్క నామాలలో 61వ నామం ఓం చంద్రరూపాయై అనేటువంటి నామం. ఇక్కడ అమ్మవారిని చంద్రుని వంటి రూపము కలది అని స్తుతిస్తున్నాం. ఇక్కడ చంద్రుడు ఉపమానం అవుతున్నాడు, అమ్మవారు ఉపమేయం అవుతుందన్నమాట. కానీ చంద్రుడి వంటి రూపము కలిగినటువంటిది అని అమ్మవారిని స్తుతించడంలో ఉపమాన లోపం కలిగిందా అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రుణ్ణి అతిశయించేటువంటి అద్వితీయమైనటువంటి అద్భుతమైనటువంటి రూపము కలిగినటువంటి తల్లి మహాలక్ష్మి అమ్మవారు. క్షీరసాగరంలో ఆవిర్భవించడం వలన చంద్రుడికి కూడా ఆ లక్ష్మీ కళ కొంచెం అంటి 16 కళలతో ప్రకాశిస్తూ ఆయన అందమైనటువంటి స్వరూపం కలవాడయ్యాడు. ఆవిడ వలన ఈయన అందమైనటువంటి స్వరూపాన్ని పొందాడు కాబట్టి ఈయన లోకంలో కీర్తిని గడించాడు.
అటువంటి చంద్రునితో అమ్మవారిని మనం పోలుస్తున్నప్పుడు మనకి అమ్మవారు చంద్రుడి కంటే అతిశయమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి స్వరూపిణి కదా, మనం ఎలాగా పోలుస్తాము అని అనుకుంటే చంద్రుడితో పోల్చడం వలన ఆమె చాలా సంతుష్టురాలవుతుంది. ఎందుకని అంటే చంద్రుడు తన సోదరుడు కాబట్టి. తన అన్నగారితో తనల్ని పోల్చడం వలన ఆమెకు సంతోషం అనేటువంటిది కలుగుతుంది. అటువంటి అమ్మవారిని మనం ఇక్కడ ఓం చంద్రరూపాయై నమః అని స్తుతిస్తున్నాము అని చెప్పవచ్చు. అమ్మవారి యొక్క నామాలలో 62వ నామం ఓం ఇందిరాయై నమః అనేటువంటి నామం. ఇక్కడ అమ్మవారిని ఇందిరా అని అంటున్నాం. ఇందిరా అనేటువంటి మాటతో స్తుతించడం వలన అసలు ఇందిరా అనేటువంటి పదానికి అర్థమేమిటి అని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే ఇందతి ఇతి ఇందిరా అనేటువంటి వ్యుత్పత్తి అర్థం మనకి గోచరిస్తుంది. అంటే పరమ ఐశ్వర్యం కలిగినటువంటిది అని అర్థం అన్నమాట. ఈ సృష్టిలో ఐశ్వర్యంగా చెప్పబడేటువంటిది ఏదుంటుంది అంటే ఈ సృష్టిలో ఒకదానికంటే ఇంకొక వస్తువు ఏదో ఒక విధంగా గొప్పదవుతుంది. అంటే ఒక చీమ కంటే కూడా ఇంకొక పెద్ద చీమ ఏదైనా ఉన్నట్లయితే అది గొప్పదవుతుంది. దానికంటే కూడా తేనెటీగ కొంచెం పెద్దది కాబట్టి అది గొప్పదవుతుంది. ఇలాగా ఒక వస్తువు కంటే ఇంకొక వస్తువు పెద్దదై ఉండడం వలన అది స్వరూపంలో కానీ గుణంలో కానీ ఉండడం వలన దానికి అది ఐశ్వర్యంగా చెప్పబడుతుంది. ఐశ్వర్యం అనేటువంటిది అందరికీ ఉండేటువంటిదే. అయితే వాళ్ళలో ఉండేటువంటి ఐశ్వర్యాన్ని వాళ్ళు గుర్తించాలన్నమాట. మణి చిన్నదైనప్పటికీ కూడా దానిలో ఉండేటువంటి ప్రకాశత్వమే దాని యొక్క ఐశ్వర్యం. చీమ దగ్గర నుంచి బ్రహ్మ వరకు ప్రతి వ్యక్తిలోనూ కూడా ఏదో ఒక విశేషం ఉంటుంది. ప్రతి ప్రాణిలోనూ ఏదో ఒక విశేషం ఉంటుంది. అదే ఐశ్వర్యంగా చెప్పబడుతుందన్నమాట. ఈ ఐశ్వర్యం అనేటువంటిది ఎక్కువగా ఎవరికైతే లభిస్తుందో వారు సర్వోత్కృష్టమైనటువంటి ద్రవ్యంగా సర్వోత్కృష్టమైనటువంటి ప్రాణిగా ఈ లోకంలో కీర్తించబడుతూ ఉంటారు. వీరందరికీ కూడా ఈ ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటిది ఎవరు అంటే ఈ ఇందిరా కాబట్టి, పరమైశ్వర్య స్వరూపిణి ఈమె కాబట్టి, ఈమె ప్రసాదిస్తుంది కాబట్టి మనం ఈమెను ఓం ఇందిరాయై నమః అని కీర్తిస్తున్నాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో 63వ నామం ఓం ఇందుశీతలాయై నమః అనేటువంటి నామం. ఇందిరా అని స్తుతించాము, ఇందు శీతల అని కూడా ఇప్పుడు స్తుతిస్తున్నాము. ఇందు అంటే చంద్రుడు అని అర్థం. చంద్రుడితో పోలుస్తూ అమ్మవారిని ఇంతకు ముందర మనం స్తుతించాం. ఏమని అంటే అమ్మవారిని చంద్రవదన అని, చంద్రరూప అని, చంద్ర సహోదరి అని చంద్రుడితో పోలుస్తూ అనేక విధములుగా అమ్మవారి యొక్క మనసుకు సంతృప్తి కలగాలి అనేటువంటి ఉద్దేశంతో స్తుతించాం. అయితే ఇక్కడ ఇందు అని చంద్రుడికి ఉండేటువంటి మరొక పర్యాయ నామాన్ని ఉపయోగిస్తూ ఇందు శీతలాయై నమః అని అంటూ స్తుతిస్తున్నాం. అంటే చంద్రుడు ఏ విధముగా ఈ లోకంలో ఉండేటువంటి వాటన్నింటినీ కూడా చల్లగా చూస్తూ ఉంటాడో, తన యొక్క మంచు బిందువులతో ఈ లోకాన్ని చల్లబరుస్తూ ఉంటాడో, అలాగా అమ్మ కూడా ఈ లోకాన్ని చల్లగా చూస్తుంది, చల్లబరుస్తుంది అని చెప్పడం కోసముగా ఇక్కడ అమ్మవారిని మనం ఓం ఇందుశీతలాయై నమః అని స్తుతిస్తున్నాం. ఈ లోకంలో ఉండేటువంటి మొక్కలు దగ్గర నుంచి జంతువుల వరకు ఏదైనా కానీ అవి వృద్ధి చెందాలి అంటే చంద్రుడి యొక్క ప్రభావంతోనే అవి వృద్ధి చెందుతూ ఉంటాయి అని శాస్త్రాలలో చెప్పబడుతుంది. చంద్రుడి యొక్క అనుగ్రహంతోనే పొలాలలో వేసినటువంటి విత్తనాలు చంద్రుడి యొక్క అనుగ్రహం వలన తెల్లవారేసరికి అంకురాలు అవుతూ ఉంటాయి. చంద్రుడి వలనే సముద్రంలో అలలు ఉప్పొంగుతూ ఉంటాయి. ఈ విధంగా చంద్రుడి ప్రభావం వలన ఈ ప్రాణులన్నీ కూడా ఉజ్జీవిస్తున్నట్లుగా, మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం వలన, ఆవిడ యొక్క కృపా కటాక్షాల వలన ఈ లోకంలో ఉండేటువంటి జీవాత్మలన్నీ కూడా ఉజ్జీవిస్తున్నాయని చెప్పవచ్చు.
భౌతికంగా చంద్రుడే అన్నిటికీ కారణమని చెప్పినప్పటికీ కూడా ఆ చంద్రుడు ఉజ్జీవించడానికి కూడా కారణం మహాలక్ష్మి అమ్మవారే. మహాలక్ష్మి అమ్మవారిని శ్రీ మహావిష్ణువు పొందాలి అని సంకల్పించాడు కాబట్టి క్షీరసాగర మదనాన్ని చేశారు. ఆ క్షీరసాగర మదనంలో చంద్రుడు ఉద్భవించాడు. చంద్రుడు ఉద్భవించడానికి మహాలక్ష్మి అమ్మవారే కారణమవుతారు అని చెప్పవచ్చు. అందువలన చంద్రుడికే కాదు ఈ జీవాత్మలన్నిటికీ కూడా చల్లదనాన్ని ప్రసాదించేటువంటి తల్లి మహాలక్ష్మి అమ్మ కాబట్టి ఇక్కడ మనం ఆమెను ఓం ఇందు సీతలాయై నమః అని స్తుతిస్తున్నాం. ఇలా స్తుతించడంలో అంతరార్థం ఇంకొకటి ఉన్నది. అదేమిటి అంటే ఈ జీవాత్మలు అంటే ఈ లోకంలో పుట్టినటువంటి వారందరూ కూడా వారు ఒక ఆత్మస్వరూపముగా ఉన్నప్పటికీ కూడా ఈ దేహంలో ప్రవేశించినటువంటి తర్వాత అనేకములైనటువంటి కర్మలను ఆచరిస్తారు. ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా ఈ శరీరాన్ని కాపాడుకోవటం కోసం స్వార్థం పెరిగి ఎన్నో దుష్కర్మలను ఆచరించి ఎన్నో పాపాలను చేసి చివరికి భగవంతుణ్ణి పొందాలి అనేటువంటి సంకల్పం కలిగి భగవంతుణ్ణి పొందడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఈ జీవులందరూ కూడా పరమాత్మను చేరేసరికి పరమాత్మ వాళ్ళని చూసి మీరు ఇంతకు ముందర ఇన్ని పాపాలు చేశారు కదా అని కోపగించుకుంటాడు అని పరమాత్మకు ఈ జీవాత్మల మీద ఎటువంటి క్రోధము కలగకుండా ఉండడం కోసముగా ఇందు శీతల అనేటువంటి నామంతో కీర్తించబడేటువంటి ఈ మహాలక్ష్మి అమ్మవారు పరమాత్మకు కలిగినటువంటి జీవాత్మలపై కలిగినటువంటి ఆ కోపాన్ని చల్లబరిచి శాంతపరిచి ఆ జీవాత్మలన్నింటినీ కూడా స్వామికి వశమయ్యేలాగా చేస్తారు. అందువలన మహాలక్ష్మి అమ్మవారు భగవంతుని యొక్క క్రోధాన్ని చల్లబరచడము, మన యొక్క పాపాన్ని చల్లబరచడము, భగవంతుని మనం చేరుకోవడానికి మనకి చల్లనైనటువంటి మార్గాన్ని ఏర్పరచడము అనేటువంటి కర్మలను చేస్తుంది కాబట్టి ఆమెను మనం ఓం ఇందు సీతలాయై నమః అని స్తుతిస్తూ ఉంటాం. అమ్మవారి యొక్క వైభవాన్ని తెలిపేటువంటి ఈ నామాన్ని స్మరిస్తూ మనం అమ్మవారిని గనక అర్చించినట్లయితే ఆమె యొక్క అనుగ్రహం సర్వ ప్రాణులకు లభిస్తుంది అని మనం చెప్పవచ్చు. ఓం శ్రీయై నమః.